శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493-4120. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 14 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం మొదలైంది. కోరుకున్న జీవితం లభిస్తుంది, అదృష్టవంతులవుతారు, ఉద్యోగరీత్యా మంచి ఫలితం ఉంటుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే లక్ష్యాన్ని త్వరగా చేరచ్చు. లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా ఉంది, స్వయం కృషి ఫలిస్తుంది, కీర్తి పెరుగుతుంది, వివాదాలకు దూరంగా ఉండాలి, విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి, కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది, అనారోగ్య బాధలు తగ్గుతాయి, ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు, ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు, శుభకాలం నడుస్తుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది, విఘ్నాలు అధిగమిస్తారు, శత్రువులు మిత్రులు అవుతారు, గత వైభవం సిద్ధిస్తుంది, అధికారుల ప్రశంసలుంటాయి, యోగ్యతను పెంచుకుంటూ ఉన్నత స్థితికి చేరుతారు, వ్యాపార లాభం ఉంది, కల సాకారం అవుతుంది, సుఖ సంతోషాలు లభిస్తాయి, కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి, మీ పనితీరుతో అధికారులు సంతృప్తిగా ఉండొచ్చు, కలహాలకు దూరంగా ఉండాలి, అందరి సహకారము లభిస్తుంది, రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది, ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడచ్చు, దూర ప్రయాణాలు వాయిదా పడతాయి, విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది, పనులు పూర్తి చేయటంలో పట్టుదల కనపరుస్తారు, కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి, రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి, స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి, వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు, రాబడి సంతోషాన్నిస్తుంది, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది, సంపద కూడా బాగుంది, కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి, ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి, వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి, వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం: మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి, మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై మట్టిని వర్తించండి. ఇది మీ ఆర్థిక పరిస్థితికి శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.